ఉంది కదా ఆ జ్ఞానానికి నీకు ఏమేమి అనుభవానికి వస్తుందో అంత నీకు అనుభవం అవుతుంది. అప్ప ఈ రోజు నా మనసు బాగలేదు ఆయన అనుకున్నాడు. నీ మనసు బాగలేదని ఎవరు చెప్పదు లోపల ఉండి. అది చూడప్ప మహాత్ములు చెప్పేది. అటువంటి తత్వాన్ని మనము తెలుసుకున్నప్పుడు నీవెక్కడన్నా ఉండు, బయట వ్యవహారాల్లో ఎక్కడన్నా ఉండు, నిన్ను నీవు మరవలేవు. దానికి స్వపర జ్ఞప్తి అని చెప్తారు. దానికి స్వపర జ్ఞప్తి. ఇప్పుడు మనకి స్వపర జ్ఞప్తి శూన్యం. శూన్యం అంటే మరుపు. నిన్ను నీవే చూడరా, నీకు నన్యము లేదురా, కన్న విన్నది సున్నరా, చిన్నయుండవు నీవేరా. కన్నది అంటే నీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నింది, సుళ్ళే. ముజ్జగంబులు దోచురా, రజ్జు సర్పము రీతిరా, ముజ్జగంబులు దోచురా, సజ్జనలను సేవించరా, లజ్జలను కడదృంచరా, నిన్ను నీవే చూడరా, నీకు నన్యము లేదురా. ఎట్లాగ పడిందప్ప ఈ జగత్ అంటే రజ్జు సర్పము రీతిర. పగ్గములో పాము అగబడినట్లా ఈ జగత్తు అగపడింది. ఎందుకు అగపడింది? నిన్ను మరిసిన దానికే. నేను ఎవరు అనే ప్రజ్ఞ లేకునే దానికే. అవిద్యా దృష్టి దోషముతో ఈ జగత్తు నీకు సత్యంగా అగుపడింది. అంతేగాని నీ విచారించి చూసినప్పుడు రెండవ అటువంటి సంకల్పాలైనటువంటి స్థితి పొందినటువంటి జ్ఞాని ఎట్లు ఉంటారంటే సుస్థుని కలివాడి అని మనకి ఒక్కసారి శివాయ నమో. 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 దేవుడు మంగళంగురు శంకరానంద మా భక్త వృంద సంఘ శరణ రంజనానంద మంగళమయ వాదజడి గురు సంగరిందరి సకల వేదల గిరు భృంగ కీటక న్యాయ దందరి మంగళంగురు శంకరానంద మా భక్త వృంద సంఘ శరణ ಎಲ್ಲಿ ಜನಸಿರಿ ಎಲ್ಲಿ ವಾಸಿಸಿದೋ ಎಲ್ಲೆಲ್ಲೋ ತಿರುಗಿ ಬಲಧನರನು ಜಡಿ ದೇವನಿವನೋ ನುಡಿದ ತತ್ವಮ್ಮ ಶಿವವಾಗ್ಯವನು ಕರುಣೆಯಿಂದ ರಿಸುರಿದ ಅಮೃತ ಕರಣದಲ್ಲಿ ಕೃಪೆ ಮಾಡಿಕೊಂಡಿ ಪರಮಹಂಸನಾಗಿ ಭೂವೈ ಧರಣಿ ದಾರಿ ಬನು ಕಧೀಶ ಮಂಗಲಂ ಗುರು ಶಂಕರಾನಂದ మా భక్త వృంద సంఘ శరణర నిజరానంద ఓం చైతన్యం శాశ్వతం శాంతం ఓమాదీతం నిరంజనం నారాయణుడు. భక్తులందరూ కూడా మొదట శ్రీరాక అవకాశం ఇచ్చి తనంతరం మనం నమస్కారం చేస్తే బాగుంటుంది. అమ్మవారు తొందరగా వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మవారు ప్రయాణమైపోతారు. ప్రసాదం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం చేసినప్పుడు భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. అదే వాళ్ళు బస్ వస్తుంటారు, మరి బస్ మిస్ అయ్యనుకో వాళ్ళకి అంతే. ఇంకా పోదురుదండి బస్ వెళ్ళిపోతే మరి ఇడే పడుకుంటాం.
బస్సు పోతారా ముందు కానీ మీరు బస్సు పోయేవాళ్ళని బస్సు పోయేటట్లు పోండి పెళ్లి గిట్లతో ఉన్నాను ఒకసారి పట్టుకో ఒకసారి పట్టుకో ఒకసారి ఇట్లా పట్టుకో పోయి మొక్కొస్తాను మొక్కొచ్చిన తర్వాత మొక్కిరా తొందర అట్లే బాగా అడిగోని బూదక కొద్దిగా రేసే బాబు చూపించాడు. అప్పుడు అంతా అక్కడ ఉన్నాడు అంతా ఆశ్రమంలో మేనేజర్లు వాళ్ళు వీళ్ళు శిష్యులు అంతా వచ్చి ఏడు ఏమండి ఎక్కడయ్యా మరి 10 మంది వచ్చినా భోజనం లేదు ఏం లేదు ఏమిది ఆశ్రమం అట్లా ఎట్లా హా ఊ అంటది అట్లా కొంచెం సమాధానం ఇచ్చండి. స్వామి పూజ చేస్తున్నాడు ఈయన మృత్యుంజయ పూలు స్నానం పూజ చేస్తున్నాడు కదా పరిగెత్తి వచ్చినాడు వచ్చి మీరు ఆయన కూర్చో పీఠం మంచం పైన ఆయన కూర్చోపెట్టి మీరు సమాధానం కూర్చోండి నేను వాళ్ళందరికీ భోజనం చేపించి పిలుచుకుని వస్తాను. ఏ స్వామిని పిలిచి ఆడ ఉన్నాడు ఆయన స్వామి వస్తాడు 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 అని చెప్పి ఆడే స్వామి వస్తాడు వస్తాడు స్వామి వస్తాడు పిలుచుని వస్తాను లోపల పూజలు ఉన్నాడు మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని సమాధానం కూర్చోబెట్టి వాళ్ళందరినీ భోజనం పెట్టి పిలుచుని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఈయనకు భోజనం పెట్టి సమాధానం అయిందా మీకు సమాధానం ఎప్పుడే సమాధానం అయ్యింది స్వామిని పిలి ఇంకా స్వామి నేనే స్వామి అవును అయ్యో స్వామి నాకు పిలిదు అని ఈయన పాదాల మీద పడినాడు. ఇప్పుడు భక్తులు అడిగిన స్వామి ఆ గౌరవ ఇట్లా వేస్తే మీరు ఇట్లా చేయవచ్చు సార్ మీరు అంటే ఒక మాట అంటాడే మృత్యుంజయ స్వామీజీ నేను శివ పూజ చేసేటప్పుడు వచ్చాడప్ప ఆ శివుడే వచ్చినాడు పరీక్ష చేసినాడు నన్ను ఎంత బాగుంది తనని తిట్టేవాళ్ళు కూడా భగవంతుని చూసేవాడే మహాత్ముడు వైదవరెండ వందిదవరెంబెను అందులో భగవంతుని చూసేటువంటి గుణం కదా అదే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఆ విధంగా మనం అన్నిట్లోనూ కూడా భగవత్ స్వరూపాన్ని ఎప్పుడు చూస్తున్నామో అప్పుడు మనకు జ్ఞానం కలిగినట్టు
ఈ జన్మ సార్థకమైనట్టు ఇంకా జనన మరణాదులు కూడా మనకు దగ్గరకు రావు. అలాంటి స్థితిని ఈ మానవ జన్మలో పొందాలని ఈ భగవద్గీత ఈ శ్లోకులు తెలియజేస్తారని మనమందరూ కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఇలాంటి ఆశ్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు మాటలు ముగిస్తున్నాను. కల్లూరు నయన కాలభూతర సమ్మపిసి సడగు జనర జనన మరణల బాధ తొలగిసి చిన్మయాత్మల బోధి నిలసిది మంగళ మా భక్త వరంద సంగ శరణ నిజమానంద జనసి జడల పురుషేశానందర ఖాస విద్యయు కవితు కెలదిన ಭೂಷಣಕ್ಕೆ ಭೂಷಣವಾರಿಸಿ ವಾಸ ಮಾಡಿರಿ ಜಡೆಯ ಮಠದಲ್ಲಿ ಮಂಗಳಂ ಗುರು ಶಂಕರಾನಂದ ಮಾ ಭಕ್ತವೃಂದ ಸಂಘ ಶರಣರ ನಿಜದಾನಂದ ಪಢವಿ ಒಳ ವೇದಾಂತ ಒಡೆಯನು ಜಡಿ ದೇವ ನಿಮನ ನುಡಿದ ತತ್ವ ಶಿವಗಿಯುವನು ಮಾ ಭಕ್ತವೃಂದ ಸಂಘ ಶರಣರ ನಿಜದಾನಂದ ಮಂಗಳಮಯವಾದ ಸಂಘದಿಂದಲೇ ಸಕಲ ವೇದದ ಅಂಗಮಯ ನೆಂದರಿಸಿ ಪಂಡಿತು ಭೃಂಗ ಕೀಟಕ ನ್ಯಾಯ ಬಂದರಿ ಮಂಗಳಂ ಗುರು ಶಂಕರಾನಂದ ಶ್ರೀ ಶ್ರೀ ಗುರುವೇನ ಸೈವ ಸದ್ಗುರು ಸಿದ್ಧಾರೂಢ ಸ್ವಾಮಿರಾಜ್ ಕೀಯೇ Thank you.